ముందుగా ఒక ఖాళీ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా నాలుగు మడతలుగా వేసుకొని ఈ మూలకి అంటే క్లోజింగ్స్ వైపుకి నుంచి కరెక్ట్గా 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా 8 ఇంచెస్కే, అలాగే మధ్యలో కూడా 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఈ మూడు డాట్స్ని కలిపితే మనకి రౌండ్ షేప్ రావాలి. అలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ పేపర్ని కట్ చేసుకుంటే కరెక్ట్ రౌండ్ షేప్ వస్తుందండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇది రౌండ్ షేప్ కదా, కరెక్ట్గా ఇదే విధంగా మళ్ళీ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే కొద్దిగా కట్ చేసుకోవచ్చు కింద వైపు, ఎందుకంటే మనకి ఇది సమానంగా ఉంటేనే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా నేను కొద్దిగా తేడా ఉంటే కట్ చేస్తాను. తర్వాత ఇవన్నీ కూడా మనం పార్ట్స్ పార్ట్స్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇందులోంచి ఒక పార్ట్ని మాత్రమే మనం తీసుకుందాము. దానికోసం ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా ఒక పార్ట్ని మాత్రమే తీసుకొని దాని మెజర్మెంట్ ప్రకారం మనం ఏవేవి క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని సేమ్ ఇదే షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ అయితే చాలా ఉన్నాయండి, వాటిని నేను ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒక 2 పీసెస్ని తీసుకున్నాను, వేస్ట్ పీసెస్ 2 పీసెస్ ఉన్నాయన్నమాట. ఆ 2 పీసెస్ని ఇప్పుడు నేను చూపించిన పేపర్ కటింగ్ ఉంది కదా, దాన్ని ఆదితో కావాల్సిన ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకుంటాను. ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. ఏమైనా హెచ్చుతగ్గులుంటే సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 పీసెస్ అయితే కట్ చేశాను, కానీ నాకు కావాల్సింది ఒక్కొక్క కలర్కి 5 5 పీసెస్కి కావాలండి. అందుకని నేను 5 5 పీసెస్లో 2 కలర్స్లో కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే మొత్తం మనకి 10 పీసెస్ వస్తాయన్నమాట, కలర్కి 5 పీసులు అయితే సరిపోతుంది అన్నమాట. రౌండ్ షేప్కి నేను కట్ చేసిన మెజర్మెంట్ ప్రకారం అన్ని పీసులు అయితే సరిపోతాయండి. ఆ తర్వాత ఇది కొన్ని వీడియోలో చూపించినట్టు అన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా నేను జాయింట్ చేసేస్తానండి. ఇలా అన్నీ జాయింట్ చేసేస్తాను. ఇక్కడైతే ఇక్కడ హాఫ్ రెడీ అయిపోయింది కదా, మిగతా హాఫ్ని ఆల్రెడీ రెడీ చేస్తాను. ఈ రెండింటినీ కలిపి వీడియోలో చూపించినట్టు ఇలా మిడిల్లో కూడా పుట్టేసుకోవాలి. ఇలా మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారు కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇదే రౌండ్ షేప్లో ఒక వైట్ క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేను వైట్ క్లాత్ని కట్ చేశాను, కొద్దిగా పెద్దది కట్ చేసుకోవాలి. వైట్ పైన ఉన్న దానికన్నా కింద అడుగును ఉండే వైట్ కొద్దిగా రౌండ్ షేప్ పెద్దది వస్తే బాగుంటుంది. ఇలా మనం సర్ది పెట్టుకున్న తర్వాత ఇలా అడుగున వైట్ క్లాత్, పైన మెయిన్ క్లాత్ పెట్టుకున్న తర్వాత మధ్యలో మన దగ్గర ఉండే వేస్ట్ కాటన్ పీసెస్ ఉంటాయండి, ఆ కాటన్ పీసెస్ని వీడియోలో చూపించినట్టు ఇలా సర్ది పెట్టుకోవాలి.
ఆ తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసి రౌండ్ షేప్లో కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మెయిన్ క్లాత్ వేసేసి ఇలా రౌండ్ షేప్లో మిషన్తో కుట్టేసుకోండి. ఇక్కడైతే కుట్టేశాను ఎక్స్ట్రా ఉన్న పీస్ని, వైట్ పీస్ పెద్దది కట్ చేశాం కదా, ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసేసాను. మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. తర్వాత దీనికి మధ్యలో వేయటానికి ఇంకొక చిన్న రౌండ్ షేప్ని వీడియోలో చూపించినట్టు పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ని ఇలా క్లాత్ పైన పెట్టి క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా కొద్దిగా ఉంచుకొని కట్ చేసుకోవాలి క్లాత్. ఇప్పుడు పేపర్ పెట్టేసి ఫస్ట్ కుట్టేసేయండి, తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చేయండి. ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యలో పెట్టి మనం లోపల పేపర్ ఉంచాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయండి మధ్యలో. లోపల పేపర్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా రౌండ్ షేప్ కుట్టేసుకున్న తర్వాత మనకి మధ్యలో కూడా బ్యూటిఫుల్గా రెడీ అయిపోతుంది కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ రౌండ్ షేప్కి మధ్యలో ఒక 2 లైన్స్ కూడా వచ్చేటట్టు రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ రౌండ్ షేప్ అయితే కుట్టేశాం కదా, ఒకసారి దీన్ని కట్ చేసుకుందాం దారం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేపు ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత దానికి కొద్దిగా దూరంలో మళ్ళీ ఇంకొక రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను లైన్ మార్కింగ్ చేసిన దాని మీద కుట్టు వేసుకోండి. ఇలా 2 లైన్స్ కూడా రౌండ్ సర్కిల్తో కుట్టేశాం కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను మెరూన్ కలర్ కాటన్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా పీసెస్ని కట్ చేసుకున్నాను. మనకి ఎంత పొడవు కావాలంటే అన్ని పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ ఈ రౌండ్ షేప్లో మనం కూర్చొని పెట్టుకోవడానికి అనమాట. తర్వాత దీనిపైనుంచి పొడవు మాత్రం 3 ఇంచెస్ తీసుకోండి. ఇలా తీసుకుని ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత కుట్టేశాం కదా, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత పిన్నీస్తో దీన్ని రివర్స్ లాగుదాము. ఇలా రివర్స్ లాగిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా గోరుతో ఒకసారి నీట్గా రబ్ చేసుకోండి. అప్పుడు మనకి క్లాత్ అనేది నీట్గా సెట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే మొత్తం పూర్తిగా కూడా ఇలా గోరుతో రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుకున్న ఈ క్లాత్ని ఈ డోర్ మ్యాట్కి వీడియోలో చూపించినట్టు రౌండ్గా ప్రిల్స్ పెట్టుకుంటూ రండి. స్టార్టింగ్లో ఒక్క కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇంకా మిగతా మొత్తం కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి.
ఇలా రౌండ్గా కుట్టేసాం కదా, ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ప్రెస్ చేసి ఇలా ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇలా ప్రెస్ చేసి ఇటువైపుకి తిప్పుకొని ఈ పైన కూడా రౌండ్గా ఒక కుట్టు వేయండి. కుచ్చుళ్ళంతా కూడా అటు తిరిగేలాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా టాప్ స్టిచ్ వేస్తేనే కుచ్చు అనేది మనకి రౌండ్ షేప్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మొత్తం కూడా రౌండ్గా కుట్టేసుకోండి. చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందండి డోర్ మ్యాట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.